భారతీయ జనతా పార్టీ ఉండదు మోడీ ఉండడు బీజేపీ కార్యకర్త ఉండడు ఆత్మసాక్షి చెప్పగలుగుతారు ఆ మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఆత్మసాక్షి చెప్తున్నాం మాకు ఈడీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు చట్టం తన పని తను చేసుకుని పోతుంది కావచ్చు క్రాంతి కావచ్చు లేదు ఇంకెవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ తప్పు చేసినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఈడి తర్వాత మోడీ వస్తాడు అది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మాకు పడినటువంటి వాళ్ళు ఎవరు కావలసుకొని సోషల్ మీడియాలో ఫేక్ ఫేక్ పెడతా ఉంటే ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిందే మేము కూడా ఎందుకంటే సమాజంలో ఉన్నాం కాబట్టి కానీ ఏది పడితే అది దానికి దానికి మేము చెప్పం కాలం చాలా గొప్పది కాలం అన్నిటికీ పరిష్కారాన్ని ఇస్తుంది కాకపోతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకారి ఒప్పందాలు చేసుకుంది కాబట్టి ఇక్కడ కవిత గారిని అరెస్ట్ చేయలేదని బలమైన ఆరోపణ ఇప్పుడు ఆడలేక డోర్లు కొట్టిన డోల్ మీద ఏడ్చినట్టు ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఎట్లాగో ఏదో ఒక కర్ణాటకలో గెలిచే వరకు ఏ ఇక అసలు ఇక కర్ణాటక గెలిచింది రేపు తెలంగాణలో మేము గెలుస్తాం వచ్చేసింది ఇక ఇక మొత్తం ఉన్నది బీజేపీ కంటే అనకు బీజేపీ కంటే సోషల్ మీడియాలో ఉందా మీడియాలు రెండు మూడు మీడియాలు పత్రికలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఉన్నాయి మీడియాల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఇంటర్నల్ గ్రౌండ్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ ఏ పార్టీకి లేనంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాకున్నారు ఇక్కడ రూరల్ ఉన్నారా అన్ని చోట్ల లేనిదే దుబ్బాకలో గెలుస్తారా లేనిదే ఈటరాజేందర్ గెలుస్తారా ఎట్లా మాట్లాడతారు విప్లవాల గడ్డ మీద ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఓటు పోలే ఆయనకి ఎనభై ఐదు వేల ఓట్లు పడ్డాయి విప్లవాల గడ్డ అది అన్ని వామపక్షాలు అన్ని ఏకమైన అందరు ఏకమై తింటారు అక్కడ ఆయన కూడా బీజేపీకి ఎనభై ఐదు వేల ఓట్లు పడ్డాయి అంటే మేము గెలిచినట్టే కదా లేకపోతే అక్కడ ఎదజెండాలు ఎగురుతున్న ప్లేస్లో కమలం పూకు ఓట్లు వేసినట్టు విషయం కాదు కదా అది అండ్ రూరల్లో ఉందంటే ఎనభై ఐదు వేల ఓట్లు ఎట్లా పడ్డాయి నిన్నటి నిన్న భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టారు ఎక్కడ కొసకు నాగర్ కర్నూల్లో నడగారు వస్తే ఎంత వేల లక్షల మంది వేల మంది జనాలు అటెండ్ కాలేజీ ఇది బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి మమ్మల్ని అడగద్దు ఒక్కొక్కరికి ఎంత ఇచ్చి తీసుకొచ్చారని బీఆర్ఎస్ఓ కార్యకర్తల పని అది బీఆర్ఎస్ వాళ్ళది ఇటు కాంగ్రెస్ వాళ్ళకి పని అది మా మేము చూస్తుంటాం కదా ఎన్ని ఎంతగానో చూడము మీ యాసండి మీడియాని మళ్ళీ చిన్న చిన్న క్లిప్స్ వీడియోస్ చేసి వేస్తుంటారు కదా ఆ బస్సులో కూర్చొని మంది తాగుడో బస్సులలో కూర్చొని బిర్యానీ తినడో పైసలు మాకు ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయ్ మీ యాసు మీడియా పేపర్లలో టీవీలలో వేసినా మేము చూస్తున్నాం కదా మాకేం తెలుసు కానీ మా భారతీయ జనతా పార్టీలో ఎక్కడన్నా చూసిరా మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటేనే భారతీయ జనతా పార్టీ జెండా పట్టాలంటే గుండె నిండా ధైర్యం ఉండాలి ఉంది కాబట్టి వాళ్ళు ఈ బీర్లకు బిర్యానీలకు రారు మావోలు మన భారతదేశాన్ని కాపాడుకోనికి నరేంద్ర మోడీ గారు ఎంత కష్టం చేస్తా ఉన్నాడో అందులో మేము సైతం అని చెప్పేసి పనిచేయడానికి మా కార్యకర్తలు తయారు తెలంగాణలో బీజేపీ పార్టీ పటిష్టంగా ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉంది కాబట్టి కదా వేల జనాలు వచ్చారు బ్యాంకు కూడా ఎందుకు లేదు మా అన్ని బూతులలో మాకు అధ్యక్షులు ఉంటారు ఒక్కొక్క బూత్ ఇరవై రెండు మందితో మా కమిటీలు ఉన్నాయి అధ్యక్షులు ఉంటారండి నేనేమంటున్నా ఓట్లేసే అవకాశం ఉన్నదా బీజేపీ పార్టీ అరే ఒక్కొక్క బూత్ లో ఒక్కొక్క బూత్ లో మాకు ఇరవై రెండు మందితోని కమిటీలు ఉన్నాయి ఇరవై ఒక్క ఇరవై రెండు మంది వేసి మల్ల కింది స్థాయి వరకు ఒక్క గ్రామంలో ఇరవై రెండు మందితో ఒక్క ఒక్క బూత్ లోనే ఉన్నారంటే ఆల్ కమిటీలు మహిళా మోర్చా కావచ్చు యువ మోర్చ కావచ్చు ఇట్లా మాకున్న ఏడు మోర్చాలకు ఇరవై ఒక్క ఇరవై ఒక్క మందితో కమిటీలు ఉన్నాయి అంటే రెండు మూడు వందలు రెండు వందల మంది నూట యాభై మంది మావలే ఉన్నారు అక్కడ ఒక ఊర్లో రెండు వందల మంది నూట యాభై మంది ఉన్నారంటే ఎంత ప్రభావితం చేయగలుగుతారు ఒక్కొక్కరు వే నాలుగు ఏళ్ళు తిరిగినా మేము గెలిచి వస్తాం కదా మరి లాస్ట్ టైం ఎందుకు లేదు మీరు ఏ లాస్ట్ టైం పోయినసారి లే పోయినసార్లు అంటే కొన్ని కొన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చిండు మళ్ళా సంవత్సర కాలం ముందుగా పోయిండు ఎలక్షన్స్ కోసం అని ప్రజలకు నమ్మించిండు ఏమని మనకు సమయం జరిపోలేదు మన రాష్ట్రం కొత్త రాష్ట్రము చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి మళ్ళీ నన్ను గెలిపిండ్రి గెలిపిస్తే నేను అన్ని చేస్తా అంటే మా తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు అరే నిజమే కదా నాలుగేంలే కదా మళ్ళీ మా రాష్ట్రం కొత్త రాష్ట్రం కదా చాలా అవకతవకలు అన్నీ మా జాతి పిత అయినటువంటి కేసీఆర్ గారు చేయాలి కదా ఇవన్నీ కొంత టైం పడుతుంది కాబట్టి మళ్ళీ కూడా గెలిపించాలని ప్రజలు మా తెలంగాణ ప్రజలు నమ్మి గెలిపించుకున్నారు సరే ఈసారి బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఎందుకు ఎందుకోటేయాలంటే డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ తీసుకురాగలుగుతాం మొన్న మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను వర్షకాలు వర్షాలు వచ్చేసి అనేక రైతు అనేక మంది రైతులు చాలా నష్టం జరిగింది ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ కనుక మా దగ్గర ఉండుంటే ఆయుష్మాన్ ఇది ఫసల్ బీమా అది ఇన్సూరెన్స్ చేయించమని చెప్పినాం మేము అది నేషనల్ కేంద్రం నుంచే ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కూడా ఫసల్ బీమా చేయించుకున్నారు వాళ్ళకు ఎవరికి పంట నష్టం జరిగినా కూడా వాళ్ళకు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఏముంది పేపర్లలో టీవీలలో కేసీఆర్ గారు మాట్లాడారు ఎకరానికి పదివేల రూపాయలు ఎవరికి వచ్చినాయి ఎక్కడొచ్చినాయి రైతుల పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది ఇక్కడ అదే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందనుకోండి ఆయుష్మాన్ భారత్ ఉంది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అదే డబుల్ ఇంజన్ మా ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు మా రాష్ట్రం ధనిక రాష్ట్రం మాకు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదన్నాడు అదే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టుంటే ఖచ్చితంగా మేము అది అమలు పెడతాం కదా పేదవాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేటట్టయితే మేము చేస్తాం కదా ఇట్లా తీసుకుంటా పోతే వంద ఉన్నాయి కావచ్చు కానీ కానీ సరే కొన్ని నేషనల్ వైడ్ స్కీమ్స్ అయితే మీరు చేయగలుగుతారేమో ఇఫ్ ఇన్ కేసు మీరు డబల్ ఇంజన్ సర్కారు వస్తే కనుక కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలి స్పాంటిన్యూస్గా అనుకుంటే ఏం చెల్లి ఢిల్లీకి ఉత్తరం పంపించి ఢిల్లీలో సైన్ పెట్టి మళ్ళా ఉత్తరాన్ని ఇక్కడ పంపిస్తే అప్పుడు తీసుకోవాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి కదా మీ ఇంట్లో మీ ఇంట్లో పెద్ద ఎవరు నేనే కదా మీ ఇంట్లో నీ మీద కొందరు ఆధారపడి ఉన్నారా వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు నీకు కనీసం ఫోన్లన్నో లేకపోతే ఇంటికి వచ్చిన చెప్తారు కదా అంటే ఇప్పుడు మేము లెటర్ పంపుతున్నామా ఫోన్ చేస్తున్నామా ఎట్లా మాట్లాడుతున్నాం కమ్యూనికేషన్ అయితే అవసరం కదా అంత ఇంటి అంటే ఒక కుటుంబమో నలుగురు ఐదుగురు ఉంటారు అది చకాచకా జరిగిపోతుంది కానీ ఒక రాష్ట్రం అన్నప్పుడు కోట్ల మంది ఉంటారు కదా నేనేమంటున్నా రాష్ట్రాన్ని తీసుకున్నా దేశాన్ని తీసుకున్నా ఏది తీసుకున్నా ఒక ఒక మాకు పెద్దలు ఉన్నారు కాబట్టి ఒక ఒక అంశాన్ని నిర్ణయం తీసుకోవాలంటే నెలల తరబడి ఉండదు గంటలలోనే నిర్ణయం అవుతుంది